అడగడము అడుగుతా అన్నాడు, మళ్ళీ మాట్లాడతారా అంటే నేను కూడా మీ మాదిరే రోజు మీడియాలో పత్రికల్లో చూస్తూ ఉన్నాను. దాని గురించి నాకేమీ పెద్ద ఐడియా కూడా లేదు. ఎందుకంటే నేను ఎక్కువగా మా శాఖకు సంబంధించిన అంశాల మీదే ఎక్కువ పరిమితమై ఉంటాను కాబట్టి దాని మీద మీరేం రాశారో అది చెప్పాల్సింది తప్పితే నాకు సొంత అభిప్రాయం ఏం లేదు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా కానీ ప్రభుత్వంలో పనిచేసే మా లాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. జిల్లా మంత్రి మీద జిల్లాలో పెద్ద ప్రశ్న అంటే దేశంలోనే బ్యాటరీ స్టాంపు రెండవ అతిపెద్ద సంస్థగా చెప్తాను. కానీ అది ఇతర రాష్ట్రానికి తగ్గిపోతే ఇక్కడ ఉద్యోగ ఉపాధి కోల్పోతుంది కదా అని చెప్పి మీరు చెప్పేది కరెక్టే, కానీ పరిస్థితులు కూడా చూడాలి. ఏం రిపోర్ట్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, వారి మీద మళ్ళా మనము ఎన్జిటీలో ఏమి ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళా చెన్నైలో కూడా పొల్యూషన్ కంట్రోల్ ఒక ఎక్స్పర్ట్ టీం పోయి ఇన్స్పెక్ట్ చేసింది. మరి అవేది కూడా చెప్పకుండా ఇండస్ట్రీ వెళ్ళిపోతూ ఉంది, ప్రభుత్వం పనితీరు బాగలేదు అని చెప్పి చెప్పే మాట అనేది నిజంగా దానికి పసలేదు. ఏది పొలిటికల్గా మమ్మల్ని డ్యామేజ్ చేయాలా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని అని చెప్పి మాట్లాడడం తప్ప దీనివల్ల మనము ఆలోచించాల్సింది ప్రజల ఆరోగ్యం కూడా మనం గురించి ఆలోచించేయాలి. మామూలుగా ఎక్కడైనా అయితే ఒక కెమికల్ ఇండస్ట్రీ లేదా ఈ బ్యాటరీసే అనుకోండి, ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఏండ్లు కానీ ఇచ్చారు, 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు, మరి 10 ఏళ్ళు దాటిన తర్వాత రీలొకేట్ చేయాలని ఉంటుంది కండిషన్ ఒక ఆ ఫ్యాక్టరీని. రీలొకేట్ చేయకుండా అక్కడే నడుపుకుంటూ దాని మీద ప్రభుత్వం ఏదో ఆర్డర్ ఇస్తే దాని మీద కోర్టులో పోయి స్టే తెచ్చుకొని చేయడం అనేది మరి సమర్థనీయం కాదు. అయినా కూడా మేమేమి అమరరాజా బ్యాటరీస్ మా జిల్లా నుంచి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని మేము కోరుకోవడం లేదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు అద్దం పట్టే విధంగా పనిచేస్తాయి కాబట్టి రాష్ట్రానికి ఆర్థికంగా లాభం చేకూరేది కాక చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఉండాలని కోరుకుంటాం. కానీ అవన్నీ కూడా ఒక దానికి ఉన్న కండిషన్స్కు లోపడి పనిచేయాలి. వేరే చోటకు మళ్ళీ అదే సంస్థకి ప్రభుత్వం సహకారం ఉంటుందా అంటే ఇతర స్టేట్కి వెళ్ళకుండా అదే. ఆల్రెడీ ఇప్పుడు 45,000 ఎకరాలు తీసుకున్నారు వాళ్ళు చిత్తూరు దగ్గర అమరరాజా బ్యాటరీసే, మరి అక్కడ రీలొకేట్ చేయొచ్చు కదా. ఏదో మరి అడిషనల్ బెనిఫిట్లు వస్తాయి, ఏదో ఆశ చూపించారు వేరే రాష్ట్రం, అక్కడికి పోతే ఇంకా ఎక్కువ మాకు ఆర్థికంగా లాభపడతామని చెప్పి ఆలోచనతో తప్ప మన రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా ఉంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది. మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని చేయాలంటారు, ఇది చేయాలంటారు.